చాలామంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని చాలామంది ప్రచారం చేస్తున్నారు, కానీ ఇది ముగింపబడిన అధ్యాయమని మేము చెప్తున్నాం. అందరం కనుక మళ్ళా ఉద్యమించగలిగితే ఈ ప్రత్యేక హోదాను తీసుకురావచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పిందని వాళ్ళు చెబుతున్నారు, కానీ ప్రత్యేక 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు. అది వాళ్ళు చెబుతుంటే వీళ్ళందరూ కూడా నమ్మేస్తున్నారు. అందువల్ల మళ్ళా మనం అందరం కలిసి ఉద్యమిస్తే ఈ ప్రత్యేక హోదాను తెచ్చుకోగలం. ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా, దానివల్ల అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చే పథకాల్లో కూడా మన వంతు చాలా తక్కువ పేమెంట్ చేస్తే 10% మనం కనుక కాంట్రిబ్యూట్ చేయగలిగే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే 2027 సంవత్సరం వరకు ఈ ప్రత్యేక హోదా అక్కడ అమల్లో ఉంది. అందువల్ల ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వంచబడింది. అందువల్ల మళ్ళా ఒకసారి ప్రజలకు విషయాల పట్ల అవగాహన కల్పించి ఈ ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ప్రత్యేక హోదా మనం ఉద్యమ రూపంలో సాధించుకోవాలి. అందుకనే ఇక్కడున్న ఎంపీలందరినీ కూడా మేము కోరుతున్నాం, ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఇప్పుడు ఆ బడ్జెట్ పాస్ అవ్వాలి. ఆ పాస్ కాకుండా మీరు చూడండి రాజ్యసభలో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వారికి రాజ్యసభలో మెజారిటీ లేదు. కాబట్టి అందరినీ పోగు చేసి మీరు బడ్జెట్ కనుక పాస్ అవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం రిజైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న సంకల్పం వారికి కూడా తెలియజేయడం జరిగింది. 7వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్లో కూడా మేమందరం వెళ్ళి అక్కడ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. తర్వాత విశాఖ ఉక్కు గురించి కూడా ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అందరం కలుద్దాం. ఏ విధంగా అయితే జల్లికట్టు, తర్వాత 3 వ్యవసాయ చట్టాలు, ప్రజా ఉద్యమాల ద్వారా వాటికి పరిష్కారాలు దొరికాయో, ఈ ప్రత్యేక హోదాకు కూడా మళ్ళా ఒకసారి అందరం కలిసి ఆలోచించి ఉద్యమిస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి పార్టీలందరూ కూడా పార్టీలను పక్కకు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడదామన్న సంకల్పంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశాము. ఈ మేనిఫెస్టో అన్నది మీరు చూస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్తో మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు, వారందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కార్యాచరణ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ప్రజల్లోకి ప్రజల పాలన అన్నది చాలా ముఖ్యం. పార్టీలు పాలించకూడదు, ప్రజలు పాలించాలి. మా చిత్తశుద్ధితో మేము ముందుకు వెళతాం, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ప్రజల్లో చైతన్యం నింపడమే మా ప్రధానమైన ఉద్దేశం.